తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కరెంట్ విషయంలో అప్రకటిత కోత విధిస్తుందని, యాసంగి పంట కోత అయ్యే వరకు 24 గంటలు విద్యుత్ ఇవ్వకపోతే నిర్హార దీక్ష చేపడతామని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణి వివరిస్తుందని అన్నారు. వరి వేస్తే ఉరే అని వడ్ల కోసం అని చెప్పి ఇబ్బంది పెట్టి ఇప్పుడు వడ్లు కొంటామని చెప్పినప్పటికీ పంట చేతికి వచ్చే సమయానికి కరెంటు 7 గంటలు కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో వరి మొక్కజొన్న పంటలు కోతలు రావడానికి ఇంకా 4 రోజుల సమయం పడుతుందని, గత 20 రోజులుగా కోతల వల్ల పంట నష్టం వాటిల్లిందని, ఇలాగే కొనసాగితే రైతులకు ఆత్మహత్య సరైనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా కరెంటు యథాతథంగా ఇవ్వకపోతే బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.